హలో గాయ్స్ వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. మీరు ఇక్కడ చూస్తున్నారు క్రీస్ వల్ల త్రీ వీలర్ సెగ్మెంట్ అనమాట. సో ఇక్కడ మూడు త్రీ వీలర్ని అయితే వీళ్ళు డిస్ప్లే చేశారనమాట. సో ఒక్కొక్కటి ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ మంచి లుక్ను అయితే కలిగి ఉన్నాయి. సో కానీ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా మనం ఈ క్రీస్ వల్ల ఏరో విజన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది త్రీ వీలర్ అనమాట. సో ముందుగా మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఒక పెద్ద విండ్షీల్డ్ అయితే ముందర చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్లో మనకి హెడ్లైట్ చూసుకున్నట్టయితే ఒక ఫ్యూచరిస్టిక్ డిజైన్లో హెడ్లైట్ని అయితే చూడొచ్చు. అండ్ సెంటర్లో చూసుకున్నట్టయితే మెయిన్ బ్రాంచ్ అయిన గ్రీవ్స్ వల్ల బ్యాడ్జింగ్ అయితే చూసుకోవచ్చు. మెయిన్ దీని టైర్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఈ టైర్ చూసుకున్నట్టయితే మనకి ఇంతవరకు ఏ త్రీ వీలర్లో కూడా ఇలాంటి టైర్ అయితే రాలేదు. అండ్ సైడ్లో చూసుకున్నట్టయితే ఆ యెల్లో కలర్ పట్టీలు అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి అయితే మంచి డిజైన్ అయితే ఇస్తుంది అండ్ చాలా అట్రాక్టివ్గా కనపడేలా చేస్తుంది. అండ్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కమర్షియల్ త్రీ వీలర్ అని వాళ్ళు అంటున్నారు. సో సైడ్ డిజైన్లో మనకి ఆ బాక్సీ లుక్లో వెనకల క్యారియర్ అయితే చూసుకోవచ్చు. సో హెవీ లగేజ్ అయితే ఈ సాగించే ఆటోలో నాకు అనిపిస్తుంది. సో దాన్ని లోపల చూపించలేను ఎందుకంటే దాన్ని క్లోజ్ చేసి పెట్టారనమాట. సో ఇది కాన్సెప్ట్ వెహికల్ కాబట్టి ఎవరికి అలో ఉండదు లోపల చూసేదానికి. సో బ్యాక్లో కూడా మనం అలాంటి ఒక ఫీచరిస్టిక్ డిజైన్లో వీల్స్ అయితే చూడొచ్చు. సో వీల్స్ పైన మనం గ్రీవ్స్ అనే వ్యాడ్జింగ్ కూడా చూసుకోవచ్చు అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే మనము డిజైన్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. గ్రీవ్స్ వల్ల యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇండియా కంపెనీ అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మిడిల్లో మనం కూల్ బాక్స్ కూడా ఇచ్చారనమాట. అక్కడ చూసుకున్నట్టయితే ఎయిర్ కూల్డ్ అనే లెటర్స్ని మనం అక్కడ చూడొచ్చు. అండ్ మనకు మూడు వీల్స్ కూడా మన ఫ్యూచరిస్టిక్ డిజైన్లో ఉంటాయి. సో ఇది రాబోయే రోజుల్లో అయితే మార్కెట్లోకి వస్తుంది అని కంపెనీ వాళ్ళు అంటున్నారు. ప్రజెంట్ అయితే మనకు ఆటో ఎక్స్పోలో దీన్ని చూడడానికి డిస్ప్లే అయితే చేశారు. సో నాకు తెలిసి ఇది 2025 మిడిల్లో వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం ఇంకో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది గ్రీవ్స్ వల్ల లగేజ్ క్యారియర్ గూడ్స్ ఆటో అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా ఇది కూడా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అనమాట. మనకు ఫ్యూచరిస్టిక్ డిజైన్లో కనపడుతుంది ముందుభాగంలో చూసుకున్నట్టయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మనకు డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో మనకు హాలోజన్ హెడ్లైట్ సెటప్ అయితే ఇచ్చారు. సైడ్లో ఫాగ్ ల్యాంపులు కూడా ఇచ్చారనమాట. సో ముందర చూసుకున్నట్టయితే సింగిల్ మనకు నార్మల్ ఆటోస్ ఉన్నట్టే ఒక డిజైన్ ఉంటుంది. అండ్ పైన చూసుకున్నట్టయితే ఒక క్లాసిక్గా కనపడే ఒక విండ్షీల్డ్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ సైడ్లో ఒక ఫ్యూచరిస్టిక్ మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు అక్కడ గూడ్స్ని క్యారీ చేసేదానికి ఒక క్యారియర్ అయితే ఇచ్చారనమాట. వెనక ఓపెన్ టాప్ అనమాట అది. సో వీటికి మనం సైడ్లో అక్సెసరీస్లో భాగంగా వేయించుకోవాలో లేదో తెలియదు, కానీ వేయించుకోవాలో లేదో అనేది దీన్ని లాంచ్ తర్వాత తెలుస్తుంది. జస్ట్ ఇక్కడైతే అన్వేల్ చేశారు. ప్రజలు ఒక ఒపీనియన్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో లాంచ్ టైంలో దాన్ని కూడా రివీల్ చేయొచ్చు. అండ్ కింద చూసుకున్నట్టయితే మరి నార్మల్ ఆటోస్లో చూసుకున్నట్టే ఒక డిజైన్ ఉంటుందన్నమాట. సో దీని పేరు వచ్చి ELC అని అంటున్నారు గ్రీష్ మోటార్స్ వాళ్ళు. సో దీని మెయిన్ విశేషాలు చూసుకున్నట్టయితే మనకు బెస్ట్ ఇన్ క్లాస్ డ్రైవర్ ఎర్గోనామిక్స్ ఇచ్చారనంట. అండ్ స్ట్రాంగ్ అండ్ స్టడీ బాడీ డిజైన్ ఉంటుంది. అండ్ క్లాస్ లీడింగ్ ఎస్థెటిక్ అండ్ కంఫర్ట్ విధంగా ఇచ్చామని అంటున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 55 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది అనమాట. అండ్ లోపల చూసుకున్నట్టయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇదొకటి మనకు అపి ఆటోస్ చాలామంది చూసే ఉంటారు. సో అలాంటి ఒక సెగ్మెంట్లో ఇదొక గ్రీవ్స్ వల్ల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అనమాట. సో ఈ త్రీ వీలర్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఒక క్లాసిక్ ఫ్లాట్ విండ్షీల్డ్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే మనకిచ్చారు. అండ్ ఇక్కడ ఒక హాలోజన్ సెటప్లో లైట్ ఇచ్చారు. అండ్ పక్కన చూసుకున్నట్టయితే మనకు ఫాగ్ ల్యాంప్ ఉంటుంది. ముందర చూసుకున్నట్టయితే సేమ్ మన త్రీ వీలర్లో ఏ డిజైన్ ఉంటుందో అలాంటి డిజైన్లో ఒక టైర్ పోర్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ సైడ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ నార్మల్ ఆటోస్కి ఉన్నట్టే సేమ్ డిజైన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఒక ఫిట్టింగ్ వస్తుంది డోరు. ఇది మన ప్యాసింజర్స్ సేఫ్టీ కోసం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. సో నేను వెనక చూసుకున్నట్టయితే ఫుల్ కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది. సో ఇంకా వెనక ఇంకేం లేదు ఎక్స్ట్రా. అక్కడ మనం ఒక టైల్ లైట్స్ అయితే చూడొచ్చు. సో ఇది మన ఈ త్రీ వీలర్ ELP అని పేరు అనమాట దీన్ని. దీని విశేషాలు ఏంటని తెలుసుకుందాం. మనం బెస్ట్ ఇన్ క్లాస్ డ్రైవ్ ఎర్గోనామిక్స్ అని అంటున్నారు. సో ఈ మూడు త్రీ వీలర్స్లో బెస్ట్గా డ్రైవర్ ఎర్గోనామిక్స్ అయితే ఇచ్చామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ స్ట్రాంగ్ అండ్ స్టడీ బాడీ దీనికైతే ఉంటుందన్నమాట. అండ్ దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే మనకు 55 కిలోమీటర్స్ పర్ అవర్ అని కంపెనీ వాళ్ళు అంటున్నారు. సో దీన్ని వీటన్నిటి లాంచ్ తర్వాత మనకు ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో చూడాలన్నమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే మనకు డ్రైవర్ దగ్గర అక్కడ మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూసుకోవచ్చు అనమాట.
అండ్ డ్రైవర్ సీట్ చూసుకున్నట్టయితే చాలా స్పేస్ ఇచ్చి మంచి కంఫర్ట్లో డిజైన్ చేశారు. సో చుట్టుపక్కల చాలా స్పేస్ ఇచ్చారనమాట చూసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఇవి మనకు కంప్లీట్గా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అనమాట, ఇంకా లాంచ్ చేయలేదు, జస్ట్ అన్వీల్ చేశారు. ఈ త్రీ వీలర్స్ మీకు ఎలా అనిపించదో నా కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ త్రీ వీలర్స్ నచ్చినట్టయితే షేర్ చేయండి, అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ ఇట్స్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్.